ఆడపిల్లలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బండరావిరాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు స్కూల్ బ్యాగ్స్, స్టడీ మెటీరియల్ను ఆయన అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి ప్రోగ్రాంతో రాష్ట్రంలోని పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. అనంతరం బండరావిరాల యూత్ అసోసియేషన్కు క్రికెట్ కిట్ను అందజేశారు. త్వరలోనే మరికొన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థినులకు బ్యాగ్లు, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామని తెలిపారు. అమ్మాయిలకు బ్యాగులు మరియు వారికి చదువుకోవడానికి కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ ఫౌండేషన్లో ముఖ్యంగా అమ్మాయిలు చదువుకోవాలని చెప్పి, అది కూడా 10 తర్వాత ఇంటర్మీడియట్ కూడా అమ్మాయిలను చదివించాలనేది ఒక భావన పేరెంట్స్లో కలగాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి నేను కేసీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ యొక్క అమ్మాయిలకు బ్యాగులు మరియు వారికి కావలసిన జామెట్రీ బాక్స్ అయినా స్కేలు, పెన్ను, పెన్సిల్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిలు 10 తర్వాత చదివినా చదవకుండా పర్వాలేదని ఒక భావన వారి దగ్గర ఉంటుంది. అమ్మాయికి పెళ్లి చేస్తాం కదా, చదివేదానికి దూరం పోవాలి, ఆ కష్టం అవుతుంది అమ్మాయికి, లేకుంటే అక్కడ పెట్టి అమ్మాయిని చదివేయాలంటే ఖర్చు ఎక్కువవుతుంది అనే ఒక భావనతోటి చదివించేదానికి ఎంతమంది ఆడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క నవీన కాలంలో, ఈ యొక్క 21st సెంచరీలో అమ్మాయిలు అబ్బాయిల కంటే ముందుంటుందని చెప్పి మన అందరం తెలుసు. ఈరోజు అమ్మాయిలు చేయని పని లేదు. కాబట్టి ఆ యొక్క భావన, ఆ విషయాన్ని పేరెంట్స్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు ఎంతో సంతోషం. మన శ్రీనివాస్ రెడ్డి గారు యువకుడు, వారు కూడా ఈ యొక్క స్కూల్కు ఏ స్కూల్లో ఏది కావాలన్నా కూడా వారు ముందుండి చేస్తూ ఉన్నారని చెప్పి హెడ్మాస్టర్ గారు చెప్పారు. ఇలాంటి నాయకులు ఉంటే తప్పక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు మంచి చదువు చదువుకొని పైకి వస్తారు, వారి కుటుంబాన్ని మేలు చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న అందరికీ కూడా నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.